వెయిట్, ఆయనకు జవాబు చెప్పిన తర్వాత మీరు ప్రశ్న. తప్పు ఆయన అలాగే ఇన్సల్ట్ చేయకండి. ఆయన మంచి ప్రశ్న అడిగారు. హెలికాప్టరు, వెయిట్, హెలికాప్టరు నేను 30 సంవత్సరాల నుంచి వాడుతున్న సంగతి మీకు తెలుసు. ఇప్పుడు ఒక ఉదాహరణ, మా మదరు నర్సీపట్లో, నర్సీపట్లో మా మదరు ఉంటుండగా ఆవిడకి యాంటీబయాటిక్ బ్యాక్టీరియా వెళ్ళి బ్లడ్లో బ్లడ్ పొల్యూట్ అయిపోయి ఆవిడని తీసుకెళ్ళడానికి విశాఖపట్నం అపోలోకి మన శ్రీనివాసరావు గారే ఏర్పాటు చేశారు. ఫైనల్గా కుమార్ గారిని కాల్, సురేష్ గారిని కాల్ చేసి 16 గంటలు పట్టింది. అదే హెలికాప్టర్ వైజాగ్ హెడ్ క్వార్టర్లో ఉంటే నర్సీపట్నం 20 నిమిషాలు. ఎందుకంటే నేను విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళడానికి గంట జర్నీ కారులో, అప్పుడు నేను ఆ 10 నిమిషాల్లో వెళ్ళేవాడిని హెలికాప్టర్లో. మా అమ్మని చూడాలని నా నాన్నగారి అమ్మని సారిపల్లి వెళ్ళాను హెలికాప్టర్లో దిగడానికి. ఎందుకో ఆ ఎక్స్ట్రా గంట లేక అలా నేను హెలికాప్టర్ వాడాను మంచినీళ్ళలాగా. ఈయన ఎవరు? మీరు క్వాలిఫైడ్ వాళ్ళతో డిబేట్ చేయడానికి ఈ పిచ్చి ప్రశ్నలు ఎందుకు? ప్రపంచంలో ఎవరైనా నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చా? 25-30 సంవత్సరాల క్రిందట హెలికాప్టర్లు వాడాను. 91లో నా సొంత ఏరోప్లేన్, 91 అక్టోబర్లో. మీలో ఎంతమంది పుట్టారు 91కి? అలాంటి నన్ను క్రిటిసైజ్ చేయొచ్చా? తప్పు. దేవుడు క్షమించడు, తెలుగు ప్రజలు క్షమించరు. ఆ హెలికాప్టర్ వైజాగ్లు ఉంటే మా అమ్మని అపోలో హాస్పిటల్లో తీసుకుపోదురు కదా, మా హాస్పిటల్లో తీసుకుపోదురు కదా. 1 ఇయర్లో మా హాస్పిటల్ ఉంటాయి, మా హెలికాప్టర్లు ఉంటాయి. ఫోన్ చేస్తారు ఇప్పుడు 108కి చేసినట్టు. సీరియస్గా ఉన్నదానికి హెలికాప్టర్ వచ్చేస్తుంది, 20 నిమిషాల్లో తీసుకెళ్ళిపోద్ది. ఆ ఎయిర్ అంబులెన్స్లోనే ట్రీట్మెంట్స్ ఇస్తాం. అమెరికాలో, కెనడాలో, మెక్సికోలో, జర్మనీలో, ఫ్రాన్స్లో, బ్రిటన్లో, నార్వేలో, స్వీడన్లో, ఈవెన్ చైనాలో, అనకూడదు కానీ చైనాలో. మన దేశం ఇలా దరిద్రంగా ఉంది. ఈ పనికిమాల రాజకీయ నాయకుల చేతుల్లో పడి ప్రాణం పెట్టినా పర్వాలేదు కానీ నేను బ్రతికుంటుండగా అభివృద్ధి అంటూ ఏటో ఈ పనికిమాల కుటుంబ కుట్ర దుష్ట రాజకీయ నాయకులకు అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తా. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, అదే నా చివరి కోరిక. ఎవరండి? ఇప్పుడు మీట్ ద ప్రెస్ 10 to 11 కనుక మీరే నన్ను ఆహ్వానిస్తున్నారు కనుక మీట్ ద ప్రెస్ అయిన తర్వాత డిసైడ్ చేద్దాం మరల ఫేజ్ 2. థ్యాంక్ యూ వెరీ మచ్.